ఈ టీఎంఆర్ ఫీడ్ వచ్చేసి నేను సబ్సిడీలు అయితే తీసుకురావడం జరిగింది. సో మొత్తం వచ్చేసి ఇవి 40 బ్యాగులు అన్నమాట. అంటే మినరల్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విలేజ్ మల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మనం అయితే మన పుట్టడి పిల్లల కోసం టీఎంఆర్ అయితే తీసుకొచ్చాం. సో ఈ టీఎంఆర్ సంబంధించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ మంచి మంచి వీడియోలన్నీ కూడా డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయన్నమాట. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ టీఎంఆర్ ఫీడ్ని వచ్చేసి నేను సబ్సిడీలు అయితే తీసుకురావడం జరిగింది. సో మనకి సబ్సిడీలో ఒక కేజీ వచ్చేసి 7 రూపాయలు అయితే పడిందన్నమాట. సో ఈ సబ్సిడీలో ఎట్లా ఇస్తారంటే, ఒక మండలానికి ఇన్ని టన్నుల టీఎంఆర్ ఫీడ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తారనమాట. సో వీళ్ళకి ఏంటంటే, మన సైడ్ నుంచి 7 రూపాయలు అయితే మనం కడతాం, మిగిలిన అమౌంట్ వచ్చేసి 50% గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే గవర్నమెంట్ వచ్చేసి ఈ కంపెనీ వాళ్ళకి పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకి మండలానికి ఇన్ని టన్నుల వరకు లిమిటెడ్ అయితే వాళ్ళు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, ఎవరైతే వెటనరీ హాస్పిటల్స్లో డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని అయితే మనం కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళైతే చెప్తారనమాట. సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్, తర్వాత వచ్చేసి మనకి ఎన్ని టన్నులు కావాలి ఇవన్నీ కూడా మనం వారికి డీటెయిల్స్ ఇచ్చేసి, మనం ఎన్ని టన్నులు అయితే తీసుకుంటున్నామో అన్ని టన్నులకు గాను మనం ముందుగానే డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది. మనం అమౌంట్ అనేది మనం ముందుగా పే చేసినట్లయితే మనకి టీఎంఆర్ ఫీడ్ను పంపించడం జరుగుతుంది. సో ఒకవేళ నేను డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను అంటే నో ప్రాబ్లం అనమాట. సో కంపెనీ కాడ కూడా సేమ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సబ్సిడీలో కానీ తర్వాత మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకున్నా కూడా క్వాలిటీలో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం తీసుకొచ్చాం కాబట్టి ఎటువంటి తేడా అయితే కనిపించలేదు. సో అక్కడ కేజీ వచ్చేసి 15 రూపాయలు అయితే పడుతుంది అనమాట. సో సబ్సిడీలో వచ్చేసి మనకి కేజీ 7 రూపాయలు, అదేవిధంగా మనం డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి వెళ్ళి మనం తీసుకున్నట్లయితే 15 రూపాయలు అయితే పడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి 25 కేజీ బ్యాగ్స్ అయితే మనకి ప్యాకేజ్ వస్తుంది అనమాట. సో విత్ పాలిథిన్ కవర్ అనమాట. ఈ పాలిథిన్ కవర్ వల్ల ఫీడ్ అనేది చెడిపోకుండా ఉండదు అనమాట. సో వాళ్ళైతే 4 మంత్స్ వరకు వ్యాలిడిటీ ఇచ్చారు, కానీ అది 1 మంత్ లోపల మనం యూజ్ చేసుకున్నట్లయితే చాలా మంచిది. మనం ఎప్పుడు 1 మంత్కు మించి ఎప్పుడు ఉంచలేదన్నమాట. 1 మంత్కు సరిపడా ఫీడ్ వరకే తెచ్చుకుంటాము. సో యూజ్ చేసినట్లయితే బెటర్గా ఉంటుంది. లేదు ఎక్కువ అయిందంటే ఫంగస్ పట్టచ్చు, లేదంటే అది ఫీడ్ అనేది పాడైపోవచ్చు అనమాట. సో మనమైతే ఖచ్చితంగా చెప్పలేము. సో 1 మంత్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మొత్తం వచ్చేసి ఇవి 40 బ్యాగులు అనమాట. అంటే 1 టన్ను కాబట్టి, ఒక బ్యాగ్ వచ్చేసి 25 కిలో కాబట్టి మనకి 1 టన్ను వచ్చేసి 40 బ్యాగులు అయితే వచ్చింది. సో వాటిలో 19 బ్యాగ్స్ అయితే పూర్తయినాయి, ఇంకా మిగిలిన వచ్చేసి ఒక 21 బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి 1 మంత్ లోపల అయితే అయిపోతాయి. సో మనం తీసుకొచ్చిన ఈ టన్ను టీఎంఆర్ ఫీడ్కి 7000 రూపాయలు అయితే ఖర్చు అయింది. అంటే కిలో వచ్చేసి 7 రూపాయలు కాబట్టి. అదేవిధంగా ఇది 25 కిలోల బ్యాగులు కాబట్టి ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి 175 రూపీస్ అయితే ఖర్చు అయింది. అంటే 175 రూపాయలు అయితే ఒక్కొక్క బ్యాగ్ ఖర్చు అయింది అన్నమాట. టీఎంఆర్ ఫీల్డ్లో వచ్చేసి ఏదైతే బియ్యపు తౌడు ఉందో అది తౌడు ఉండలుగా మనకైతే, సో రౌండ్ షేప్లో అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి సూపర్ నైపేర్ గడ్డి ముక్కలు, తర్వాత మొక్కజొన్న, ఏదైతే మొక్కజొన్న ఇది ఏదైతే ఉందో ఆ మొక్కజొన్న గడ్డి యొక్క ముక్కలు కూడా దీంట్లో క్లియర్గా ఎరివేట్ అవుతున్నాయి, అంటే మనకు కనబడుతున్నాయి అన్నమాట. వీటితో పాటు కొన్ని రకాల మినరల్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ ఫీడ్ని టీఎంఆర్ ఫీడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఈ ఫీడ్ని అయితే మన పొట్టేరు పిల్లలు అయితే ఇష్టంగానే తింటున్నాయి ప్రజెంట్ అయితే, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, లాస్ట్ టైం వచ్చేసి టీఎంఆర్కి సంబంధించి వీడియో చేసినప్పుడు అడ్రస్ అయితే అడిగారనమాట, సో కంపెనీ ఎక్కడని. సో ఈ వీడియో చివరిలో అయితే అడ్రస్, తర్వాత కాంటాక్ట్ నెంబర్ 2 కూడా ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే కాల్ చేసి మీకు ఈ టీఎంఆర్ ఫీడ్ కావాలనుకుంటే కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి తెచ్చుకోండి, ఓకేనా? సో ఇప్పుడైతే మన పొట్టేరు పిల్లలు ఈ ఫీడ్ని తింటాయో లేదో చూడండి.